ఆంక్షలతో చంద్రబాబుకు సుప్రీంకోర్టు షాక్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు తాజాగా ఆంక్షలు విధించింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే దీనిని ఏపీసీఐడి సుప్రీంకోర్టులో సవాలు చేసింది దీనిపైన విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఇదే సమయంలో చంద్రబాబుకు తాజాగా కండిషన్లు విధించింది ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ పదకొండవ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది చంద్రబాబుకు సుప్రీంకోర్టు కండిషన్లు విధించింది స్కిల్ స్కామ్ లో యాభై మూడు రోజులు జైల్లో ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు తొలుత మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఆరోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చిన హైకోర్టు పలు కండిషన్లు ఖరారు చేసింది ఆ తర్వాత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు వెలువరించిన తీర్పు మేరకు చంద్రబాబు రేపటి నుంచి స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలతో పాటు అన్నింటా పాల్గొనవచ్చు ఈ నెల ముప్పైవ తేదీన ఏసీబీ కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది అయితే హైకోర్టు స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదంటూ సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిని జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారించింది సిఐడి దాఖలు చేసిన స్పెషల్ పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సిఐడి తరఫున వాదించిన ముకుల్ రోహత్ ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ అంశంతో పాటుగా కండిషన్ల నుంచి మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును వచ్చే నెల పదకొండవ తేదీకి వాయిదా వేసింది ఇదే సమయంలో గతంలో మధ్యంతర బెయిల్ సమయంలో హైకోర్టు విధించిన కండిషన్లు కొనసాగుతాయని స్పష్టం చేసింది స్కిల్ కేసు గురించి బయట చంద్రబాబు ప్రకటనలు చేయడానికి వీలు లేదని పేర్కొంది అదే విధంగా కేసు వివరాలపైన బహిరంగంగా ప్రకటనలు చేయవద్దంటూ స్పష్టం చేసింది హైకోర్టు నుంచి బెయిల్ రావడంతో ముప్పై తేదీ నుంచి చంద్రబాబు వరుస ఖరారు చేసుకున్నారు తిరుమల తిరుమలతో సహా పుణ్యక్షేత్రాల సందర్శన అనంతరం రాజకీయ సభలకు ప్లాన్ చేస్తున్నారు ఇక ఇప్పుడు న్యాయస్థానం గతంలో హైకోర్టు విధించిన కండిషన్లు కొనసాగుతాయని స్పష్టం చేయడంతో చంద్రబాబు రాజకీయ పర్యటనకు బ్రేక్ పడినట్లు అవుతోంది ఇక సిఐడి దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది వచ్చే నెల పదకొండవ తేదీన కేసు మరోసారి విచారణకు రానుంది ఇక ఇదే స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్లాష్ పిటిషన్ పైన విచారణ పూర్తయింది తీర్పు వెల్లడి కావాల్సి ఉంది చంద్రబాబు పైన కేసుల్లో మొత్తంగా ఈ తీర్పు కీలకం కానుంది